నా కూతుర్లాంటిది కానీ ఇలాంటి మాటలు మాట్లాడి ఏందని అనుకుంటున్నారే? ఆ కుమారుడు ఆలోచనతో వచ్చాడు, అందుకే చింతన లేపాను. కుమార్తెను ఎదరసిన అవసరం నాకెందుకుంది? వాడు మనసులో అనుమానం పెట్టుకున్నాడు కాబట్టి వాడికి తెలియజేయాలని నిన్ను అడిగాను. అవి నేనెందుకు చెప్పాను? అవి వాడు కల్పించుకున్నాడు, అడగమాను. నేను చెప్పానే. మనసులో ఆలోచన పెట్టుకుని ఇక్కడ కూర్చున్నావు. నీ ఆచారం మొత్తం తెలిసే నీకు బయట పెట్టాను. నా భర్తకి నేను మంచిదాన్ని కాదు అని చెప్పాడంట. నేను ఆ భర్త దాని వల్ల నన్ను టార్చర్ పెట్టి 2 మంత్స్ నుంచి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. నువ్వు అసలు మంచిదాన్ని కాదు అని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎందుకు అలా అంటున్నావు అంటే, నన్ను ఎప్పుడు 2 మంత్స్ బ్యాక్ వరకు కూడా నన్ను అలా అనేవాడు కాదు. అలాంటి ప్రాబ్లమ్స్ మా ఇంట్లో ఉండే కాదు. 2 ఆర్ 3 మంత్స్ నుంచి గుడి దగ్గరకు వస్తున్నాడు తను. ఈవిడ చెప్పిందంట మీ ఆవిడ మంచిది కాదు అని. దాన్ని నమ్మి నాకు ఇంట్లో టార్చర్ చూపిస్తున్నాడండి. సరే ఆవిడ తను కాదు కాదు అని చెప్పినా కూడా తను ఎంతగా వినట్లేదు. నాకు ఆపరేషన్ 6 సంవత్సరాలు అయిందండి. పిల్లలు ఇంక కొట్టరు, కానీ ఇక్కడ నాకు ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్తే, సరే మంచి నీకు రసం అవుతుంది, బిడ్డ పడుతుంది, నీకు నా పేరు పెట్టుకోండి అని చెప్పారు. నిమ్మకాయలు ఏదో కొంకం ఇచ్చాడు. అదే ప్రెగ్నెన్సీ అయితే ఉన్నాను, పిల్లలు కావాలి. తల్లి మా తల్లి ఆ జాబు తెలుసు. చెప్పు లోపల నేనెందుకు వినిపిస్తాను? ఆ కుమార్తెను అన్యాయం కంటే నాకేం వస్తుంది? ఆ కుమార్తె కుమార్తెను అనవసిన అవసరం నాకే ఉంది. కుమార్తె చెప్పలేదన్నా, అమ్మాయి 30 లక్షలో జాబ్ చేస్తుంది. జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. పిల్లల్ని తీసుకుని ఆఫీస్ మానేసి ఇంటికి వచ్చి అన్న వండి పెట్టుకున్నా. నీ దగ్గర నీ కప్పులు ఉన్నాయి, నువ్వు వండి పెట్టలేవు. నేను నిన్నైనా వదులుకుంటాను గానీ ఆఫీస్ మానేయను అని చెప్పన్నదన్నా. అది మా గొడవలు. ఎంత చెప్పిన అమ్మ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. మా గొడవలు ఇప్పటికి చెబుతున్నా, ఆఫీస్ మానేసి పిల్లల్ని తీసుకుని రమ్మని చెప్పండి, నేను ఏలుకుంటా. ఏది కాదు.